అనంతపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు బాపులే 195వ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎంపీ తాలారి రంగయ్య, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, నాటక అకాడమీ చైర్పర్సన్ చామలూరు హరిత రాజగోపాల్, ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల తదితరులు जोहार महात्मा ज्योतिराव फूले, जोहार महात्मा ज्योतिराव फूले, एकदम महात्मा ज्योतिराव फूले राशि हालनो, एकदम महात्मा ज्योतिराव फूले राशि हालनो, जोहार महात्मा ज्योतिराव फूले, जोहार భారత దేశ సామాజిక రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మనిషిని మహాత్ముడు అనిపించుకున్న వ్యక్తి మహాత్మా పూలే. గాంధీ మహాత్ముడి కంటే ముందు మహాత్మా పూలే అనే బిరుదు ఆయనకు వచ్చింది. కారణం ఏమిటంటే పశ్చిమ భారతన ఆ రోజు పూణే ప్రాంతంలో ఉన్న మూఢనమ్మకాలకు కానీ బాల్య వివాహాలకి సంబంధించి మళ్ళీ పునరుద్ధరణ కానీ వితంతు వివాహాల పునర్వివాహం కానీ భార్య వివాహాలకు సంబంధించి నిషేధానికి కానీ అలాగే దళితులు అంటరానితనం సంబంధించి స్త్రీల విద్యకు సంబంధించి ఆయన చేసిన పనులు ముఖ్యంగా సత్యశోధక సమాజం ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యంగా గులాంగిరి పుస్తకం రాయడం ద్వారా ఇవాల్టికి ఇప్పటికీ చదివినాను కూడా గులాంగిరి పుస్తకం ఇప్పటికీ ఈ రోజుకి చదివినాను కూడా ఈ దేశం అప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి చైతన్యాన్ని మనం ఇప్పుడు మళ్ళీ చూడడానికి వీలవుతుంది. అంతేకాకుండా అప్పుడున్న మొత్తం కూడా వ్యవస్థ కొద్ది వర్గాల కోసం కొంతమంది కోసమే పనిచేస్తూ ఉండింది. అలా కాకుండా సమాజానికి రాజకీయానికి మొత్తానికి కూడా ఈ కింది వర్గాలకి అవకాశం కలిగించే విధంగా ముఖ్యంగా స్త్రీలకు విద్య విషయంలో ఆయన చేసినది చాలా గొప్ప విషయం. మొట్టమొదటి ఈ భారతదేశంలో స్త్రీల కోసం మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేయగలిగినారు. సత్యశోధక సమాజం ద్వారా ఆ రోజున్న చైతన్యాన్ని సమాజంలో ఎంతో చైతన్యాన్ని తీసుకురాగలిగారు. ఏదైతే మహాత్మా పూలే భావాలు ఉన్నాయో అవి రాజ్యాంగంలో కూడా ఇవాల్టి కూడా పొందుపరచబడ్డాయి. ఆయన మొన్నటి వరకు అంబేద్కర్ కానీ గాంధీకి కానీ అలాగే సుభాష్ చంద్రబోస్ గారికి కానీ కాన్సిరామ్ వరకు కూడా ఆయన భావాలు రాజకీయాల్లో అలాగే సమాజ సంస్కరణలో రాజకీయ సంస్కరణలలో పొందుపరచబడి ఆ భావాలు ఇవాళకి కూడా దాదాపు 196 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా జయంతి ఉత్సవాలను జరుపుకోగలుగుతున్నాము. ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి గురించి అంటే ఆయన భావాల్లో ప్రచారమే దానికి కారణం. ఆ భావాలని తీసుకొని ఈరోజు రాజ్యాంగము దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయంటే ఆ గొప్పతనం కూడా మనం దాని ద్వారా తెలుసుకోవచ్చు. జ్యోతిబాపులే గారి జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, అనంతపురం పార్లమెంట్ సభ్యులు, అలాగే మేయర్సు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అందరి సమక్షంలో మహాత్మా జ్యోతిబాపులే గారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. జ్ఞానం ఎవరి సత్తు కాదు, అందరికీ కూడా సమాన హక్కులు రావాలని చెప్పేసి ఈ సమాజంలో పోరాడినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారు. అందరికంటే మా గాంధీ గారి కంటే ముందుగా మహాత్మా అనే బిరుదుతో జన నీరాజనాలు అందుకున్నటువంటి వ్యక్తి. మరి అంతేకాకుండా సమాజంలో సగభాగంలో ఉన్నటువంటి స్త్రీలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారు.
తన భార్యను కూడా తనతో పాటుగా సమానంగా చదివించి ఒక టీచర్ని చేయించారు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరుగుతున్న సమయంలోనే వితంతువులైనటువంటి మహిళలకు ఒక ప్రత్యేకమైన కళాశాలలు నిర్మించి వాళ్లకు విద్యాపరంగా ఆర్థికపరంగా సామాజికంగా బలపడేలాగా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. వారిలో చైతన్యం కూడా నింపారు. మరి వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ కూడా నడవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి ఆశయాలకు అనుగుణంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% రిజర్వేషన్ తీసుకొచ్చారు. అందులో 50% పైగా నామినేటెడ్ పోస్టుల్లోన నామినేషన్ పదవుల్లోన మహిళలకు కేటాయించి ఈరోజు మహిళా పక్షపాతిగా కూడా పరిపాలన చేస్తున్నారు. మరి అంతేకాకుండా సంక్షేమ పథకాలలో కూడా సగానికి పైగా ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికే లభిస్తున్నాయి. ఈ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా అందిపుచ్చుకొని ఈ సమాజంలో మరింత ఆర్థికంగా సామాజికంగా మరింత బలోపేతం అవ్వాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తుంది. జయంతి ఉత్సవాలను ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. పూలే గారి స్వేచ్ఛ ప్రభుత్వానికి కాదు స్వేచ్ఛ సమాజానికి ఉండాలి అని చెప్పి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ముళ్ళబాట నడిచి ఆయా వర్గాల వారికి పూలబాట వేసిన పూలే గారు, ఆయన ఏదైతే ఒక ఉపన్యాసాల ద్వారా వేదికల ద్వారానో మాట్లాడడం కాదు, ఆయా వర్గాల అభ్యున్నతికి ఆచరణాత్మకమైన విధానాల ద్వారా పద్ధతుల ద్వారా ఈ సమాజంలో సమూలమైన మార్పుకు పెద్ద ఎత్తున కృషి చేసిన వ్యక్తి. ఆయన ద్వారానే ఆ నిమ్న జాతుల అభివృద్ధి కానీ ఆయా వర్గాలకు చదువు ద్వారా మాత్రమే విముక్తి సాధ్యం కాగలదని భావించి అనేకమైన పాఠశాలలు నెలకొల్పి ఆ రోజు సమాజంలో నెలకొన్న అనేకమైన అడ్డంకులను ఎదుర్కొని ఎదిరించి ఆయా వర్గాల సమున్నతంగా నిలిచే ప్రయత్నం చేయడం జరిగింది. మరియు అటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ఆయా వర్గాల రాజకీయ చైతన్యం కోసం సామాజిక సమానత్వం కోసం పెద్ద ఎత్తున పనిచేస్తూ అనేకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానమైన పాత్ర పోషించడం జరుగుతుంది. ఆయన ఎన్నటి కూడా అజరామరమైన వ్యక్తిని తెలియజేస్తున్నా. మహాత్మారావు జ్యోతి పూలే గారు కాట్కర్ణిలోని సతారా డిస్టిక్ మహారాష్ట్రలో జన్మించారు. ఆయన బడుగు బలహీన వర్గాలకు చేసిన అభివృద్ధికి మరువలేనిది. ముఖ్యంగా ఆయన తన భార్య సావిత్రిబాయితో కలిసి మొట్టమొదటి గర్ల్స్ స్కూల్ని మన పూణేలో స్థాపించడం జరిగింది. అదేవిధంగా సత్యశోధక సమాజ్ని ఏర్పాటు చేసి అనేక సంఘ కార్యక్రమాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పూణేలోని ఇన్ఫాంటిసైడ్ ప్రివెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన చేసిన అంటురానితనానికి ముందుకు అడుగులు వేసి అది రాకుండా చేయడానికి ఆయన కృషి ఎంతైనా ఉందో తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు స్కూళ్ళ కోసం కానీ అభివృద్ధి కోసం ఆయన చేసిన ముఖ్య విషయాలు తెలియజేసుకుంటూ ఈ మన పూలే గారి జయంతి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాల మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారు. నేను కూడా తెలుసుకుంటున్నాను.